తిరాళాలు అంటే ఉన్న మూడ అవుట్ అయిపోద్ది ఆ గొడవలో చూసుకుందాం సరదాగా ఉంది ఇన్కమ్ టాక్స్ వాళ్ళు రైడ్ చేశారు బాస్ ఎవడో దోచుకున్నాడు పైగా దేవుడు అనే సంతకాలతో కాగితాల నుంచి మరిపోయాడు అవును బాస్ దేవుడు 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 దేవుడా అంటే అవును సార్ వాడి పేరు రాజా శేషు వాడు చెయ్యి చేయి కలిపి అంటే ఈ శేషుగాడు ఆ రాజుగాడి సాయంతో మట్టగడసలా ఎగిరిపడుతున్నాడు అన్నమాట ఈ దేవుడు గాడిని ఎలా చూస్తూ ఊరుకుంటే చెలరేగిపోయేటట్టు ఉన్నాడు ఒరే చక్క వాడు ఎక్కడ ఉంటా అక్కడికి రేపు ఉదయమే వెళ్ళి ఓ వార్నింగ్ ఇచ్చేస్తా చూసావా శేషు వాడు వాడు మనుషులు లోకాన్నంతా దోచుకుంటుంటే నేను వాళ్ళని దోచుకొచ్చాను ఈ విషయం ఎక్కడ చెప్పుకోలేక దొంగకు తేలుగుట్టినట్టు నోరు ముసుకుపడి ఉంటారు వాళ్ళని ఎలా కొట్టాలో అలాగే కొట్టావు ఈ మోసపు లోకంలో ఎలా మెలగాలో నాకంటే ఎక్కువగా నువ్వే నేర్చుకున్నావు నన్నే మించిపోయి రాజా అనేవాడు కూజాలు మీరేనా పోతా సరిగా రాని లేకపోతే తిరగలవు కాజాలు అమ్మో హోటల్కి వెళ్ళినప్పుడు ఎప్పుడు తింటూనే ఉంటాను కాజాలు ముందు మీ రాజాని పిలవండి నువ్వెవడ్రా రాజాని పిలవడానికి అమ్మో అమ్మో అది కూడా తెలియదు నీకు మన ఫేస్ పోజు చూస్తుంటే అనిపించడం చాలా గ్రేట్ మెన్ అని మనం భక్తుడు జగన్నాథం గారి దగ్గర నుంచి వచ్చాం ఎందుకు ఎందుకేమిటి వార్నింగ్ ఇవ్వడానికి మా దారికి అడ్డొస్తే కాళ్ళు కీళ్ళే కాదు తోటగా ప్రాణాలే మాట పడిపోయిందిరా కాళ్ళు కీళ్ళే కాదు తోటలుగా ప్రాణాలు తీయండి అబ్బ తీయండి ఆ హెచ్చరిక ఏదో పూర్తి చేయరా ఆ హెచ్చరిక నాదనుకుంటున్నారా ఆ భక్తుడి గారిది అబ్బ తీయండి అసలు మీరివ్వాలి ఆయన హెచ్చరిక మీరు ఇచ్చేస్తే తీసుకెళ్ళి చెప్పుచ్చు కొట్టినట్టు ఆయన మొహం మీద చెప్పేస్తాను ఎంత తోపా రే ఆడారు సన్నాసి నేనే స్వయంగా వచ్చి కలుస్తానని అడ్డగారితో చెప్పరా దేవుడు దిగుతాడు ప్రసాదం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉండమని చెప్పు హెచ్చరిక పంపినందుకు వడ్డీతో సహా పుచ్చుకుంటా అని చెప్పు అమ్మో మీరు చెప్పమంటే చెప్పకుండా ఉంటానేమిటి వస్తాను అమ్మో ఎంత గట్టిగా ఉందో అమ్మో రెండ్రా చేతగాని సన్నాసులు నమస్కారం బాబుగారు మీరు నృత్య కళాశాల ప్రధానోపాధ్యాయుని కదూ అవును బాబుగారు వీరు డాన్స్ నేర్పే పంతులమ్మలు నమస్కారండి జగన్నాథార్పణం నీ నామధేయము లలితండి చాలా బాగుంది ఇలారా మీరు కూర్చోండి కూర్చోండి కూర్చో ఇంత చిన్న వయసులోనే నాట్య కళను అభ్యసించి అది మరి కొంతమంది పిల్లలకు బోధిస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం అంతా తమలాంటి పెద్దల ఆశీర్వాదం బాబు మా నాట్య కళాశాల అభివృద్ధికి మీలాంటి పెద్దలు సందాలిచ్చి సాయం చేస్తారని వచ్చాం బాబు గారు తప్పకుండా నాట్యం భగవదంశమైన కళ అన్నారు దానికి సాయపడడం దేవుణ్ణి పూజించినట్టే అవుతుంది అమ్మా లలిత బాబు గారి దగ్గర చందాలు నేను తీసుకొస్తాను స్కూల్కి టైం అయింది మీరందరూ వెళ్ళండి అలాగేనండి వస్తానండి మీకు మరీ పైకి ఎక్కువైపోయింది ఆ పిల్ల మీద చేయి వేసి రాసేస్తూ ఉంటే ఏమనుకుంటుంది ఏమన్నా అనుకునే గాని మనిషిని చూడగానే నా కొళ్ళు చెలరించిపోయింది ఎలాగైనా కొంచెం దువ్వి మనకి రెడీ చేసి పెట్టు ఆ పిల్ల లాంటిది కాదు నిప్పు లాంటిది ఇదిగో అసలు విషయం చెప్పు నీకేమైనా గురుగా ఉందా నాకెందుకు గుర్రు ఉంటే మటుకు చెల్లొద్దా మంచి మాట అన్నావు ఇదిగో నువ్వు నాకు హెల్ప్ చేయకపోతే చేయకపోయావు బ్యాడ్ మాత్రం చేయకు దాన్ని నా గ్యాంగ్ ద్వారా ఎలా మోయించుకురావాలో నాకు బాగా తెలుసు ఏమండి ఏమండి మీ పేరు లలిత అవునండి మీ తాత గుండెలో నొప్పొచ్చి ఆసుపత్రిలో చేర్చారు నిజంగానా అవును పరిస్థితులు ఏం బాలేవు వెంటనే బయలుదేరి రమ్మన్నారు పదండి ఒక నిమిషం స్కూల్లో ఒక మాట చెప్పొస్తాను ఉండండి
అది చెప్పాల్సింది పరాయి వాళ్ళకి. కూర్చోండి. నేను మా తాతగారు. నా కోహ వచ్చినప్పటి నుంచి అన్ని మా తాతయ్య. నమస్కారం అండి. కూర్చో బాబు. మా లలితమ్మ అంతా చెప్పింది. ప్రాణాలకు తెగించి కాపాడేవాడు. నీకు చాలా రుణపడ్డాం బాబు. లలితకి తల్లిదండ్రులు లేరా? ఆ సంగతి ఇప్పుడు ఎందుకు బాబు? అదంతా ఒక పీడకల్లాంటిది. అయితే లలితకి మీరు తప్ప ఇంకెవరు లేరనమాట? నేను మాత్రమే ఎంతకాలం ఉంటాను బాబు. ఈలోగా నా చిట్టి తల్లిని గుండెల్లో పెట్టి చూసుకునే ఓ మంచి మనిషి చేతుల్లో పెట్టాలని నా ఆశ. ఏమిటి టీ అండి? బాబు నీకు పెద్దవాళ్ళు ఎవరున్నారు? నాకు నేనే పెద్దవాణ్ణి తాత. మరి నిన్ను చూసేవాళ్ళు ఇక ముందు ఎవరొస్తారా అని ఎదురు చూస్తున్నాను. వెళ్ళొస్తా తాతగారు. మంచిది బాబు. మీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. నన్ను అండి మీరు అని పిలవటం మానేస్తే బాగుంటుంది. ఒక షరతు మీద అయితేనే. ఏంటిది? రేపు సాయంకాలం మనిద్దరం ప్రత్యేకంగా కలుసుకుని మీరు నేను నువ్వు నేను నేను నువ్వు